ధ్యాన సాధన ద్వారా శారీరక మానసిక అనారోగ్యాలైన బీపీ షుగరు చర్మవ్యాధులు డిప్రెషన్ వెన్నునొప్పి క్యాన్సరు గుండె నొప్పి సమస్త వ్యాధులు తగ్గుతాయి మరియు దుర్గుణాలు దురలవాట్లు కూడా పోగొట్టుకోవచ్చు. మానసిక ఆందోళనలు ఒత్తిడిని జయించి మానసిక ప్రశాంతతను పొందవచ్చు. జ్ఞాపకశక్తి ఏకాగ్రత బుద్ధి కుశలత మొదలైనవి పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం ధైర్యం పెరిగి జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను లాభనష్టాలను సమబుద్ధితో స్వీకరించగలరు. మూఢనమ్మకాలు భయాలు పోయి చావు పుట్టుకల జ్ఞానం ద్వారా మరణ భయాన్ని కూడా జయించగలరు. ధ్యానం మనిషిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి, హింస నుండి అహింస వైపుకు, అజ్ఞానం నుండి ఆత్మజ్ఞానం వైపు, మానవత్వం నుండి దైవత్వం వైపు నడిపిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లాభాలు. అసలు ఒక మాటలో చెప్పాలంటే ధ్యానం చేస్తే అన్ని లాభాలే, ధ్యానం చేయకపోతే అన్ని నష్టాలే. ఎందుకంటే ధ్యానం చేయడం వలన మనలో ఏమి ఉండాలో అది మాత్రమే ఉంటుంది, ఏమి ఉండకూడదో అది మన నుంచి వెళ్ళిపోతుంది.